ఆ నియోజకవర్గంలో నేతలు కొందరు వైసీపీ నుంచి టీడీపీలోకి క్యూ కడుతున్నారట సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మా దారి వేరే అంటున్నారట అధికార పార్టీని వదలాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి నాయకులు పార్టీ వదిలిపోతుంటే మంత్రి ఏం చేస్తున్నారు పోతే పోని అనుకుంటున్నారా లేక వీళ్లే పంపేస్తున్నారా ఏదా నియోజకవర్గం ఎవరా మంత్రి శ్రీకాకుళం జిల్లా పలాస పొలిటికల్ ముఖ చిత్రం మారుతోంది మంత్రి సీదిరి అప్పలరాజు కొద్దిమందికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్న ఓ వర్గం క్రమంగా ఆయనకు దూరమయ్యింది పార్టీ కోసం పనిచేసిన వారిని సైతం మంత్రి టీం కక్ష కట్టి అణచివేస్తోందని ఆరోపిస్తున్నారు అసమ్మతి నేతలు అలాంటి నాయకులంతా మండలాల వారీగా ఏకమవుతున్నా ఎన్నడూ బుజ్జగించే ప్రయత్నం చేయలేదు మంత్రి సీదిరి అనుచరులు కూడా అదే స్థాయిలో రెబల్స్ పై ఒంటి కాలి మీద లేస్తూ వచ్చారు చివరికి ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం అన్నట్టుగా ఉండాల్సిన పొలిటికల్ పోరు వైసీపీలోనే సేదిరి వర్గం వర్సెస్ రెబల్స్ అన్నట్టుగా మారిపోయింది పార్టీ పెద్దలు కూడా అప్పల రాజుకే మద్దతివ్వడంతో ఇన్నాళ్లు సైలెంట్ అయిపోయిన అసమ్మతి నేతలు ఎన్నికలు సమీపిస్తున్న టైంలో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారట ఇప్పుడు వాళ్ల చూపు తెలుగుదేశం పార్టీ వైపు పడినట్లు తెలుస్తోంది అట్నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పటికే కొద్దిమంది పసుపు కండువా కప్పేసుకున్నారు ఇంకొంతమంది అదే రూట్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది వాళ్లే వాళ్లు వెళ్తున్నా మంత్రి వైపు నుంచి బుజ్జగింపు ప్రయత్నాలేవి జరగకపోవడంతో వాళ్లు లేకున్నా ఫరక్ పడేదేం లేదని సీదిరి భావిస్తున్నారా పోతే పోని అని వదిలేస్తున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయి నియోజకవర్గంలో పలాస వైసీపీలో ఎప్పటి నుంచో ఈ గ్రూపుల గోల ఉన్నా పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు పార్టీ మార్పు దాకా వచ్చిందని అంటున్నారు వైసీపీకి మొదటి నుంచి దన్నుగా ఉన్న నాలుగు మండలాల్లో అంతో ఇంతో పట్టున నేతలు మంత్రికి దూరం జరగటంతో ఆయన కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఉన్నట్టు తెలిసిందే దువ్వాడ శ్రీకాంత్ హేమబాబు చౌదరి జిత్తు నీలకంఠం వరిష హరిప్రసాద్ లాంటి నాయకులు దూరం కావడంపై ఇప్పుడు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది వైసీపీకి చెందిన సీనియర్ కౌన్సిలర్ అసమ్మతి నేత దువ్వాడ శ్రీకాంత్ వర్గంగా ముద్రపడిన ఈ నేతలు టీడీపీ పెద్దలతో టచ్లో ఉన్నారు అన్నది లోకల్ టాక్ మంత్రి ఎంత లేదంటున్నా ఈ నలుగురు నేతలు వెళ్లిపోతే పలాసలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్నది లోకల్ టాక్ ఈ చేరికలు టీడీపీకి ప్లస్ అవుతాయా మంత్రికి మైనస్ అవుతాయా అన్నది తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే